సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచారాలు, సంప్రదాయాల్లో ఉన్నటువంటి శాస్త్రీయత గురించి ఏర్పాటు చేసుకున్నటువంటి విలువలు విజ్ఞానం అనే కార్యక్రమానికి స్వాగతం, పునఃస్వాగతం, సుస్వాగతం. బొట్టు ధరించడం వెనుక ఒక శాస్త్రీయత దాగి ఉంది. బొట్టు చాలా రకాలున్నాయి. అంటే మనం కుంకుమ బొట్టు ధరించవచ్చు, తిలకం ధరించవచ్చు, గంధం ధరించవచ్చు, విభూతి ధరించవచ్చు. వీటన్నిటి వెనుక శాస్త్రీయ ఫలితాలు, ఆరోగ్యత దాగి ఉంది. వాటన్నిటి కోసం కూడా మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. బొట్టు అనేది ఈ బ్రుకటి అంటే కనుబొమ్మల మధ్యలో ఎందుకు ధరిస్తారంటే, మనకు అలెగ్జాండర్ కెనాన్ అన్నటువంటి ఒక శాస్త్రవేత్త ఇటీవల కాలంలో ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. అంటే ఇంత పూర్వం మన ఋషులు చెప్పినటువంటి విషయమే ఈ మధ్య కాలంలో అలెగ్జాండర్ కెనాన్కి అర్థమైంది. ఏంటంటే ఈ యొక్క బ్రుకటి స్థానం ఏదైతే ఉందో అది పాజిటివ్ సెంటర్ అని చెప్తాడు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి చాలా నాడులు కలుసుకునే చోటు అనేది మనం బొట్టు పెట్టుకునే చోటు, అంటే బ్రుకటి స్థానం అన్నమాట. అంచేత అక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది. మనం ఈ బొట్టు ధరించడం వలన ఆ యొక్క బ్రుకటి స్థానం, ఈ ఆజ్ఞా చక్రం అనేది ప్రభావితమవుతుంది. తద్వారా మనలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, మెదడు యొక్క పనితనం మెరుగుపడుతుంది. ఇలా రకరకాలైనటువంటి దూరదృష్టి, దృష్టిశక్తి, అలాగే రక్త ప్రసరణ సక్రమంగా జరగడం ఇత్యాది అనేకమైనటువంటి ఫలితాలు బొట్టు ధరించడం వల్ల ఉంది. ఇకపోతే మన శరీరంలో అన్ని అవయవాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి అన్న విషయం ఇదివరకే మనం తెలుసుకున్నాం. అయితే మెదడుకు రక్తం అనేది మన గుండె నుండి ఎట్లా వెళ్తుందంటే, ఈ యొక్క బ్రుకటి స్థానం ఏదైతే ఉందో ఇటువైపు నుండి రెండు నాడుల గుండా రక్తం అనేది మెదడులోకి ప్రవహిస్తుంది. మరి ఆ రెండు నాడులు సమశీతోష్ణ స్థితిలో ఉన్నప్పుడే మెదడుకు చక్కగా రక్త ప్రసరణ జరుగుతూ ఉంది. ఇది సైన్స్ అన్నమాట, ఆరోగ్య శాస్త్రం. అయితే మరి ఈ యొక్క రెండు నాడులు సమశీతోష్ణ స్థితిలో ఉండాలి అంటే అలా ఉంచగలిగేది ఏదైనా ఉందా, అది ఎలా ఉంటాయి సమశీతోష్ణ స్థితిలో అని ఒక ప్రశ్న తలెత్తితే, ఆ రెండు నాడుల్ని సమశీతోష్ణ స్థితిలో ఉంచగలిగే శక్తి బొట్టుకు ఉంది అనేది నేడు అభివృద్ధి అవుతున్నటువంటి సైన్స్ చెప్తూ ఉంది. అంటే ఈ యొక్క సైంటిస్టులకు ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఆనాడు భారతీయులు అంటే అనగా మన ఋషులు బొట్టు పెట్టుకోవడం అనేది ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టారంటే ఇది దీని ఉపయోగం అని ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు అన్నమాట. అంచేత ఈ రెండు నాడుల్ని సమశీతోష్ణ స్థితిలో ఉంచగలిగే శక్తి బొట్టుకుంది కాబట్టి అంచేత మనం బొట్టు ధరించాలి అనేది ఒక విధి అనమాట. ఇకపోతే మరి సమశీతోష్ణ స్థితిలో ఉండకపోతే ఏం జరుగుతుంది స్వామి అని మీరు ప్రశ్నించవచ్చు. సమశీతోష్ణ స్థితిలో ఉండకపోతే ఏం జరుగుతుందంటే మెదడు సక్రమంగా రక్త ప్రసరణ జరగదు. రక్త ప్రసరణ జరగకపోవడం వలన ఏం జరుగుతుందంటే మరి మెదడు సంబంధించినటువంటి రకరకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంచేత మరి మెదడు సక్రమంగా పనిచేయడానికి బొట్టు ధరించాలని. కుంకుమ ధరించడం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకున్నాం. అలాగే గంధం ధరించడం వలన కూడా, అంటే ఈ బొట్టులో కూడా రకాలు ఉన్నాయండి. ఏంటంటే మనం ఈ బయట దొరుకుతున్నటువంటి అంటే కృత్రిమంగా తయారయ్యబడే బొట్టులు అయితే ఇటువంటి ఫలితాలు రాకపోవచ్చు. ఎందుకంటే మనం కృత్రిమంగా తయారయ్యే బొట్టులు మనం ధరించి మనకు ఇటువంటి ఫలితం రాలేదు అండి అంటే దానికి మనం బాధ్యులం కాలేం. ఎందుకంటే కృత్రిమంగా తయారు చేసే వాటి వలన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది, చర్మ వ్యాధులు ఇత్యాదులని. కాబట్టి కుంకుమ అనేది పసుపుతో, మన ఇళ్లలో సక్రంగా పసుపు, కర్పూరము, నిమ్మరసం వీటితో తయారు చేస్తారు. అట్లా మనం తయారు చేయబడినటువంటి కుంకుమకు మాత్రమే, అలా తయారు చేయబడినటువంటి కుంకుమకు మాత్రమే ఆ శక్తి ఉంది. అంటే మన మెదడు చురుకుదనంగా పనిచేయించే శక్తి, మన చేత తయారవబడినటువంటి అంటే ఒక పద్ధతి ప్రకారంగా తయారవబడినటువంటి కుంకుమ మాత్రమే ఉంటుంది అని అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయవలసి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక గంధము, నేను గంధం ధరించున్నాను. ఈ గంధం ఏం చేస్తుందంటే మన మెదడుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి దోహదపడుతుంది అన్నమాట. ఇక బీపీ కంట్రోల్ చేస్తూ ఉంది. ఇట్లా గంధం వలన కూడా అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ప్రధానంగా ఇప్పుడు మహిళలు వాళ్ళు వివాహితులైన తర్వాత సీమంతం అనే ఒక కార్యక్రమం ఉంటుంది. సీమంత కార్యక్రమంలో కూడా ఆ యొక్క గంధాన్ని కడుపుకి రాయడం, అలా ఇలా ముఖానికి పూయడం, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతుడిగా పుట్టాలి అని. ఈ విధంగా గంధం ధరించడంలో కూడా ఎంతటి శాస్త్రీయత ఉంది. అంచేత హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరికి కూడా బొట్టు విధింపబడింది. ఒక మహిళలకే కాకుండా పురుషులకు కూడా విధింపబడింది, మగవాళ్ళకు కూడా. అవివాహితులకు అలాగే వితంతువులకు అంటే భర్తృహీనులకు కూడా ఉంది. చాలా మంది అనుకుంటారంటే భర్తృహీనులకి బొట్టు ధరించరాదు అని అనుకుంటుంటారు, కానీ వాళ్ళకు కూడా విభూతి అనేది విధింపబడింది అనమాట. అంటే విభూతి ధారణ వల్ల కూడా ఇప్పుడు మన సంప్రదాయాల్లో కొంత విభూతి ధరిస్తారు. విభూతి ధారణలకు కూడా చాలా శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ ఫలితాలు అందులో కూడా ఉన్నాయి.
విభూతి అనగానే మనం ఏమనుకుంటామంటే ఏదో ఆ కట్టె కాల్చిన తర్వాత వచ్చే బుడిది అనుకుంటాం. కానీ విభూతి అనేది గోమయ భస్మంతో తయారవబడుతూ ఉంటుంది. గోమయ భస్మం అంటే ఇప్పుడు ఆవు పిడకలు ఉంటాయి, ఈ యొక్క ఆవు పేడతో మయంతో పిడకలు తయారు చేస్తారనమాట. అసలు ఆవు పేడలోనే 16 రకాలైనటువంటి ఔషధీయ గుణాలు ఉన్నాయి. ఆటమిక్ రేడియన్స్ని దూరం చేసి వాటి నుండి కాపాడే శక్తి ఆవు పేడకు ఉంది. మనం కొంచెం గోడలకి వీటిని ఆవు పేడ రాసుకుంటే ఆటమిక్ రేడియేషన్స్ కూడా ఇంట్లో ప్రవేశించేవాట, అంత శక్తి ఆవు పేడకు ఉంది. అలాగే 16 రకాలైనటువంటి విలువైనటువంటి గుణాలు ఆవు పేడలో ఉంది. అటువంటి ఆవు పేడతో ఒక పిడకలు తయారు చేస్తారు. పిడకలు తయారు చేసి అంటే విభూతి ఎలా తయారు చేస్తారని దానికోసం నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఆ పిడకలతో విరజ హోమం చేస్తారు. అంటే మాస శివరాత్రి అనేది వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజు ఆ పిడకలతో వాళ్ళు ఒక హోమం చేస్తారనమాట. ఆ హోమంలో ఆవు పిడకలు వేసి అవి చక్కగా వేల్చడం వలన అప్పుడు భస్మం ఏర్పడుతుంది. ఆ భస్మాన్ని ఏం చేస్తారంటే నీటితో తడుపుతారు. మళ్ళీ నీటితో తడిపి ఆ భస్మాన్ని మళ్ళీ ఆరబెడతారు. ఆరబెట్టి వాటితో కొన్ని విభూతి పండులు తయారు చేస్తారు. అలాగే పొడిగా కొంత ఉంచుతారు. ఇట్లా విభూతి తయారవుతూ ఉంది. అంచేత అటువంటి ఆవు పేడతో తయారవబడినటువంటిది కాబట్టి ఆ విభూతి ధరించడం వలన మనకు చాలా రోగాలు అది దూరం చేస్తుంది. విభూతి ధారణలు కూడా అంతేకాకుండా గాయాలకు కూడా విభూతిని ఉపయోగిస్తారు. అలాగే ఆయుర్వేద మందులు ఏవైతే ఉన్నాయో ఆయుర్వేద మందులు కూడా విభూతి ద్వారా తయారవుతూ ఉన్నాయి. అంచేత విభూతి ధారణ కూడా మనకు ఎంతో ఆరోగ్యవంతమైనది. కాబట్టి మనం ఏదైనా విభూతి అని ధరించవచ్చు, చందనం ధరించవచ్చు, కుంకుమ ధరించవచ్చు, తిలకం ధరించవచ్చు. ఏదైనా ఒక బొట్టు అనేది మనం ధరించడం వలన మనం ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటాము. కాబట్టి ఇది అలంకారం కోసమే బొట్టు కాదు, ఆచారమే అని కాదు, ఆచారంలో వెనుక ఆరోగ్యత కూడా దాగి ఉంది అనేది మనం తెలుసుకుని మనకు తెలియని వారికి కూడా చాటి చెప్పాలి అనేదే ఈ యొక్క విలువలు విజ్ఞానం అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంచేత మీరందరూ మరి బొట్టు ధారణలో ఉండే ఆరోగ్యత ఏంటో తెలుసుకున్నారా? మీరందరూ బొట్టు ధరిస్తున్నారు, చాలా సంతోషమే. దాని యొక్క ప్రాధాన్యత అనేది మీరు ఇతరులకు కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మరి చెప్తారా మీ స్నేహితులకు మిత్రులకు? అందరి చేత బొట్టు ధరించే విధంగా చేస్తారా, ధరించేస్తారా? ఇకపోతే మనకు దృష్టి దోషము అనేది ఒకటి ఉంటుంది, అంటే నరదృష్టి ఇలాంటి కొన్ని పదాలు మనం వింటూ ఉంటాం. ఇవి మన పూర్వీకుల్లో ఉండేది, ఇది ఒక మూఢ నమ్మకం అనుకుంటాం. కానీ ఇందులో కూడా శాస్త్రీయత ఉంది. అంటే బొట్టు కోసం చెప్తూ ఉన్నా. బొట్టు ఏం చేస్తుందంటే మనకు ఇతరత్ర నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మనల్ని సోకకుండా కూడా బొట్టు కాపాడుతుంది. అది కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే చూడండి, మనం ఇళ్లలో మనం అట్లా అట్లా తిరిగి వచ్చిన తర్వాత మన ఇంటికి రాగానే ఒక దిష్టి తీస్తూ ఉంటారు అన్నమాట. నిజంగా దిష్టి అనేది ఉందా అని ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా? అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన కంటికి కూడా ఒక శక్తి ఉంటుందన్నమాట. మనం అలనాడు మన పురాణాల్లో చూస్తే పరమేశ్వరుడు ఆయన యొక్క నేత్రాలతో త్రినేత్రాలను తెరిచిన వెంటనే మన్మధుడు భస్మమై బూడిదైపోతాడు. అయితే అంత శక్తి మన కంటికి ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒక్కొక్కరి కంటిలో ఎంతో కొంత శక్తి ఉంటుంది. సాధన ద్వారా ఇంకా శక్తిని మనం పెంపొందింపజేసుకోవచ్చు. హిప్నాటిజం అని ఒక మాట విన్నారు ఎప్పుడైనా మీరు? హిప్నాటిజం చేయడం అంటే దృష్టి ద్వారా అది సాధ్యమవుతూ ఉంది. అంటే అది సాధన ద్వారా కూడా మనం దృష్టిని పెంపొందింపజేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత దృష్టి శక్తి అనేది ఉంటుంది. అంటే ఎక్స్రే కిరణాలు, లేజర్ కిరణాలు మీరు విన్నారా? అంటే లేజర్ కిరణాలని మనిషి శరీరంలో ప్రవేశింపచేసి ఆ శరీరంలో ఉన్నటువంటి రోగాలను నయం చేసే ఒక వైద్యం కూడా పాశ్చాత్య దేశాల్లో చాలా ప్రభావితమైంది ప్రస్తుత కాలంలో. అటువంటి ఆ ఎక్స్రే కిరణాల్లో ఉండే శక్తి, లేజర్ కిరణాల్లో ఉన్నటువంటి శక్తి మనిషి కంటిలో కూడా ఉంది. కాబట్టి ఈ మనం కంటితో మనం చూసినప్పుడు మనలో ఉన్నటువంటి ఎనర్జీని మన కంటి ద్వారా ఎదుటి వ్యక్తికి మనం ప్రవేశింపచేయవచ్చు అనేది శాస్త్రీయత, అనేది సైన్స్ అనమాట. ఎందుకంటే మానవ శరీరం అనేది అణుమయ కోశము, అణువులు విద్యుత్మయ కేంద్రములు అవన్నీ కూడా. కాబట్టి మానవ శరీరంలో ఒక విద్యుత్ అనేది ఉంటుంది. అంచేత ఈ యొక్క విద్యుత్ని అంటే ఒక ఎనర్జీని మనం బయటకు మనం ప్రసరింపచేయడం అనేది కంటి ద్వారా మనం ప్రసరింపచేయవచ్చు. మన ఎనర్జీని కంటి ద్వారా ప్రసరింపచేయవచ్చు అనేది నేడు సైన్స్ కూడా రుజువు చేస్తున్నటువంటి విషయం అనమాట. అయితే మన మనోభావాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక ఒక చల్లని చూపు అని అంటారు. అంటే మహాత్ముల యొక్క దృష్టి ఎప్పుడు కూడా మనపై పడితే అది మన శరీరంలో మంచి ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు మంచి మనస్సుతో వాళ్ళు చూస్తారు కాబట్టి అటువంటి భావాలతో చూసినప్పుడు మన వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది మంచిగా మనపై ప్రభావితం అవుతుంది, ప్రసరిస్తుంది మనపై. ఆ దృష్టి పడినప్పుడు మన శరీరంపై మనస్సుపై ప్రభావితమై
మనం గొప్ప ఆరోగ్యవంతులుగా ఉండడానికి దోహదపడుతూ ఉంది. అట్లాగే చెడుగా చూసినప్పుడు కూడా ఆ ప్రభావం కూడా ఉంటుందన్నమాట. అందుకే నరదృష్టి అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా మనపై చెడుగా చూసినప్పుడు, వాళ్ళ మనసులో చెడు దృష్టిత మన నాశనాన్ని కోరుకుంటూ ద్వేషభావంతో చూసినప్పుడు కూడా ఎంతో కొంత వాళ్ళ కంటి నుండి ఆ ఎనర్జీ అనేది మనపై పడి కొంత ప్రభావితం చూపే అవకాశం ఉంది. అయితే అందరిపై అది ప్రభావితం చూపదు, కొందరిపై చూపిస్తుంది, అంటే పిల్లలపై ఎక్కువ చూపిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళపై ఆ దృష్టి ఎక్కువ ప్రభావితం చేస్తుంది అన్నమాట. వ్యాధి నిరోధక శక్తి ఎవరైతే తక్కువ ఉంటుందో, కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే తలనొప్పి రావడం, ఎక్కువగా జ్వరం రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి వాటి నుండి కాపాడుకోవడానికి ఎలా? ఎందుకంటే రకరకాల వ్యక్తుల మధ్య మనం తిరుగుతూ ఉంటాం, అందరు మహత్తులు ఉన్నారు కదా, అందరూ చల్లని చూపులు మనపై, చల్లని దృష్టి మనపై ప్రసరించదు కదా, కొందరు ద్వేషభావంతో కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ దృష్టి మనపై ప్రభావితం చేయకుండా ఉండాలంటే బొట్టు ధరించాలి. కాబట్టి బొట్టు ధరించడం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, వాళ్ళ ద్వేషభావంతో చూసే ఆ నరదృష్టి ఏదైతే ఉందో, అది మన వరకు చేరకుండా ఆ బొట్టు అనేది స్వీకరిస్తుంది అనమాట. బొట్టు వెంటనే అది చేరకుండా దాన్ని ఆపివేస్తుంది, అడ్డుగా ఉంటుంది అనమాట. అట్లా దాని నుండి మనల్ని, నరదృష్టి నుండి బొట్టు కాపాడుతుంది. అంచేత బొట్టు ధరించడం వలన ఎన్ని ప్రయోజనాలు మనకున్నాయి, అయితే మీకు ఇది నేను సంక్షిప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి బొట్టు ఎట్లా తయారు చేయాలి ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఒక దైనందిక జీవితంలో ఒక విధిగా మనం ప్రతిరోజు కూడా బొట్టు ధరించాలి. మరి బొట్టు ధరించిన తర్వాత ఇంకా రెండవది ఏంటి? మొదటి నుండి మనం చెప్పుకుని వస్తున్నాం, ప్రాతకాలంలో మేల్కోవడం, బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవడం, తదనంతరం ఉషాపానం చేయడం, తర్వాత స్నానము, స్నానంలో ఉన్నటువంటి శాస్త్రీయ ఫలితాలు, తర్వాత ఇప్పుడేం చెప్పుకున్నాం, ఆ తర్వాత మన తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, ఎక్కడికైనా బయలుదేరే ముందో, స్కూల్కి వెళ్లే ముందో దేవుణ్ణి దండం పెట్టుకోవాలి, అలాగే దీపం వెలిగించమని చెప్తూ ఉంటారు. దీపం ఎందుకు వెలిగించమని చెప్తారు దేవుని ముందు? వెంటనే మనం ఏమంటామంటే, ఎందుకు దీపం వెలిగించాలి, ఎన్ని విద్యుత్ దీపాలు ఉన్నాయి కదా అని ప్రశ్నిస్తూ ఉంటాం మనం. అదే మన పుట్టినరోజు వచ్చినప్పుడు, జన్మదిన రోజు క్యాండిల్స్ ఊది ఆర్పేస్తూ ఉంటాం. ఎందుకు ఆర్పాలి అనేది మనం అడగం, దీనికి లాజిక్ అడగం. కానీ దీపం ఎందుకు వెలిగించాలి అని ప్రశ్నిస్తాం తప్ప, మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మన పెద్దలు కానీ దీపం వెలిగించండి, వెలిగించి ఎందుకు చెప్తారు? ఇదివరకే చాలా విద్యుత్ కాంతులు ఉన్నాయి కదా, ప్రత్యేకంగా ఒక ప్రమిదిలో దీపం వెలిగించడం ఏంటి, ఒక స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది కదా అని మనకు అనిపించవచ్చు. మరి ఇదే ప్రశ్న ఒక జన్మదిన వేడుక మనం జరుపుకున్నప్పుడు కొవ్వొత్తులు ఆర్పినప్పుడు ఎందుకు ఆ సందేహం రాదు మనకు, ఎందుకు కొవ్వొత్తులు ఆర్పాలి నాన్న అని అడుగుతున్నాం మనం, అడగం. ఎందుకంటే అది అంటే అర్థం ఏంటి, పాశ్చాత్యం నుండి వచ్చినటువంటిది, దాని మీద మనకు ఉన్నటువంటి మోజు అంతే. కానీ యథార్థానికి మన జన్మదిన వేడుక అనేది ఎలా జరపాలంటే, దీపాలు ఎప్పుడు ఆర్పరాదు, దీపం ఎప్పుడు వెలిగించాలి. కాబట్టి మన జన్మదిన వేడుక కూడా ఎలా జరుపుకోవాలంటే, దీపం వెలిగించడంతో ప్రారంభించాలన్నమాట. ఇంకా దీపం వెలిగించడం కేవలం వెలుతురు కోసమే కాదు, అందులో ఎంతో ఆరోగ్యత కూడా దాగి ఉంది. వెలుతురు గూర్చి మాత్రమే మన పెద్దలు చెప్పుంటే, ఇప్పుడు విద్యుత్ కాంతులు ఎప్పుడైతే, విద్యుత్ బల్బులు ఎప్పుడైతే వచ్చాయో, ఇక దీపం వెలిగించడం మనం విడిచిపెట్టవచ్చు, మానవేయవచ్చు. కానీ ఈనాటికి కూడా మనం గొప్ప గొప్ప కార్యక్రమాలు కానీ, శుభకార్యాలు కానీ చేసినప్పుడు జ్యోతి ప్రజ్వలంతోనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రతి ఇంటికి కూడా మనం దీపం వెలిగిస్తాం భగవంతుడి ముందు. ఎందుకు వెలిగిస్తున్నాం అంటే, వెలుతురు గూర్చి మాత్రమే కాదు ఇంకేదో ఉంది అనేది దాని అర్థం అనమాట. వెలుతురు గూర్చి మాత్రం దీపం కాదు, ఇంకేదో ఉంది, అదేంటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. తెలుసుకుందాం. దీని అనుసరించి మనకేమర్థం అవుతుందంటే, మన ఋషులు, మన పెద్దలు, మన పూర్వీకులు ప్రవేశపెట్టినటువంటి ఆచారాలు, అప్పుడు టెక్నాలజీ లేక వాళ్ళు ప్రవేశపెట్టారు కాబట్టి, ఇప్పుడు టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఇది విడిచిపెట్టేయచ్చు అని అర్థం కాదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి అవుతున్నా ఆచారాల అవసరం అంతకన్నా ఎక్కువే ఉంది. అంటే ఇంకేదో అందులో రహస్యం ఉందని అర్థమవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. మనం దీపం వెలిగించినప్పుడు అందులో వెలుతురు మాత్రమే చూస్తూ ఉంటాం, కానీ ఆ దీపం ఒక పొగ వస్తుంది, అది గమనించారా మీరు? ఆ పొగలో ఎన్నో ఔషధీయ గుణాలు ఉన్నాయన్నమాట. ఈ మధ్య రష్యా దేశంలో కూడా పరిశోధన జరిగింది, అంటే ఆవు నేతి దీపం, అలాగే ఒక నువ్వు నీటితో పెట్టే దీపం, వాటి నుండి విడుదలవుతున్నటువంటి పొగ ఏదైతే ఉందో అవి ఎంతో ఔషధీయ గుణాలతో కూడుకున్నటువంటివి అని. కాబట్టి ఈ నువ్వుల నుండి పెట్టే దీపం నుండి విడుదలవుతున్నటువంటి పొగ మనకు తెలియకుండానే మనం పీల్చుతాం. ఒక దీపం పెట్టి దేవుని ముందు అలా కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు 10 నిమిషాలు 5 నిమిషాలు ఏం జరుగుతుందంటే, మనం దాన్ని గమనించాం, మనకు తెలియదు, మనకు తెలియకుండానే ఆ పొగ పీల్చుతుంటాం. అంటే భక్తితో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది మనకు. ఆ పొగ పీల్చడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ పొగ మనలో ప్రవేశించి గుండె కండరములు సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది.
అటువంటి ఔషధీయ గుణం అనేది ఆపగలో దాగి ఉంది. గుండె సక్రంగా కొట్టుకోవడానికి, గుండె పనితీరు మెరుగుపడడానికి, గుండె కండరము చక్కగా పనిచేయడానికి ఆ నువ్వుల నూనె దీపం నుండి విడుదలవుతున్నటువంటి పొగకు ఆసక్తి ఉంది అనేది ఇటీవల కాలంలో పరిశోధనలో వాళ్ళు తెలుసుకున్నారు. ఇది ఇదివరకే మన ఋషులు కొన్ని కోట్లాది సంవత్సరాల ముందు ఈ విషయాన్ని చెప్పున్నారు. అలాగే ఆవు నెత్తితో పెట్టినటువంటి దీపం శ్వాసకోశ వ్యాధులను తొలగిస్తుంది. ఇప్పుడు ఆవు నెత్తితో దీపం పెడతాం, దాని ద్వారా విడుదలవుతున్నటువంటి పొగ ఏదైతే ఉందో, శ్వాసకోశ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని అది నివారిస్తుంది అనమాట. అది పీల్చడం వలన, అంటే ఈ రకంగా దీపం వలన మనకు ఇంత ఆరోగ్యత దాగి ఉంది. కాబట్టి భగవంతుని ముందు దీపం పెట్టి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ భగవంతుని భక్తి మన మనస్సుతో భగవంతుడితో అనుసంధానం అవుతూ ఉంటాం. అది అట్లా అవుతుండగానే ఈలోగా మనకు తెలియకుండానే ఆ పొగను పిలుస్తూ ఆరోగ్యాన్ని కూడా పొందుతూ ఉంటాం. ఇట్లా అందుకనే ఇక కార్తీక మాసంలో చూడండి, ప్రత్యేకంగా కార్తీక దీపం, కార్తీక దీపం అంటారు. కార్తీక మాసంలో విరివిగా లక్ష దీపాలు, కోటి దీపార్చన, వెయ్యి ఇలా దీపాలు పెడుతూ ఉంటారు కార్తీక మాసంలో. మరి ఎందుకు కార్తీక మాసంలో లక్ష దీపార్చన, కోటి దీపాలు పెడతారంటే ఆ కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం చలికాలం కాబట్టి చలికాలంలో మన రక్తనాళాలన్నీ కూడా బిగుసుకుపోతాయి అన్నమాట. రక్తనాళాలు బిగుసుకుపోవడం వల్ల రక్త ప్రసరణకి కొంత ఆటంకం వాటిల్లుతుంది, ఆటంకం వస్తుంది. కాబట్టి రక్త ప్రసరణకి ఎప్పుడైతే ఆటంకం వచ్చిందో, శరీరానికి అన్ని అవయవాలకు రక్తం చేరాలి కదా, మరి ఈ యొక్క బిగుసుకుపోవడం వల్ల అన్ని అవయవాలకి సరైన సమయంలో సక్రంగా రక్త ప్రసరణ జరగకపోతే మనకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పెరాల్సిస్ అనేది రక్త ప్రసరణ ఏ అవయవానికైతే రక్తం చక్కగా అందదో అవయవం అప్పుడు పెరాల్సిస్ వస్తుంది. అట్లా ఇటువంటి వ్యాధులు ఇంకా బ్రెయిన్కి అంటే మన మెదడు అందకపోతే బ్రెయిన్ హ్యామరేజర్ రావచ్చు. కాబట్టి రక్త ప్రసరణ అనేది సక్రమంగా జరగాలి మన శరీరానికి. మరి ఈ యొక్క కార్తీక మాసం చలికాలం కనుక రక్తనాళాలు బిగుసుకుపోయి ఉంటాయి, అవి మళ్ళీ వ్యాకోచించి చక్కగా రక్త ప్రసరణ జరగడానికి కూడా మనకు దీపం తోడ్పడుతుంది అనమాట. అంచేత కార్తీక మాసంలో లక్ష దీపార్చన, కోటి దీపాలు విరివిగా ప్రతి ఇంట్లో ఒక విధిగా దీపం పెట్టాలి అని మన కార్తీక పురాణాలు చెప్పాయి. అంటే మీరు ఈ రకంగా మీరు దీపం పెట్టడం వలన ఆ దీప కాంతి మనపై పడి ఆ దీపపు పొగ మనం పీల్చడం వలన రక్తనాళాలు సక్రంగా శుద్ధి అవ్వబడి రక్త ప్రసరణ సక్రమంగా మన శరీరానికి మొత్తానికి రక్త ప్రసరణ సక్రమంగా జరిగి మనం ఆరోగ్యవంతులంగా ఉండడానికి ఆ దీపం అనేది దోహదపడుతూ ఉంది. అంతేకాకుండా కార్తీక మాస కాలంలో ఆ కాలంలో చాలా జీవరాశులు చలికి చనిపోయే అవకాశం కూడా ఉంది. కానీ ఈ దీపపు కాంతి పడడం వలన ఆ జీవులు మళ్ళీ అభ్యున్నతిని పొందుతాయట. ఇట్లా కార్తీక దీపము లో ఎంతటి విశిష్టత ఉంది అని చేత మన పూర్వీకులు బాబును దేవుని ముందు దీపం వెలిగించు అని చెప్తున్నారంటే ఇది ఏదో కేవలం ఒక విశ్వాసం మాత్రమే కాదు. మన హిందూ ఆచారాలు విశ్వాసాల మీద ఆధారపడలేదు, విజ్ఞానంతో నిర్మిపబడినటువంటివి. ఏదైతే విశ్వాసాలని చెప్పుకుంటున్నామో ఆ విశ్వాసాల వెనుక విజ్ఞానం ఉంది అనేది మనం నేటి తరం బాలికలు మీరు తెలుసుకోవాలి. అలాగే భావితరాలకు కూడా మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంచేత మనం ప్రతిరోజు దేవుడి ముందు దీపం వెలిగిద్దాం. అలాగే మన జన్మదినం నాడు కూడా జ్యోతి ప్రజ్వలనతో మనం చేద్దాం, దీపాలు ఆర్పే సంస్కృతిని విడనాడదాం. ఇటువంటి ఆచారాలను, విలువలను, విజ్ఞానాన్ని అందించినటువంటి మన తల్లిదండ్రులు, అంటే మన పూర్వీకులు, వాళ్ళకన్నా ముందినటువంటి పూర్వీకులు, మన ఋషులు ఎంతో ప్రేమతో మనకి ఇవన్నీ అందింపజేశారు. మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఇది మనకే ఎందుకు చెప్పబడిందండి, మనకే నీకే ఎందుకు చెప్పబడిందంటే నువ్వు భారతీయుడు కనుక. అలాగే ఏ దేశంలో త్యాగమూర్తులు, యోగులు, ఘనులు పుట్టారో అటువంటి దేశంలో నువ్వు పుట్టావు కనుక ఇటువంటి ఆచారం నీకు చెప్పబడింది. ఇటువంటి ఆచారంలో, ఆచారం కలిగినటువంటి దేశంలో పుట్టినందుకు నువ్వు ధన్యుడవు. మరి ఇటువంటి ఆచారం ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మాతృత్వంలో ఉన్నటువంటి త్యాగం ఎటువంటిది, ప్రేమ ఎటువంటిది అనేది మనం తెలుసుకుని ఈ భాగాన్ని మనం విరమణ చేసుకుందాం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏంటి అని ఒక ప్రశ్న తలెత్తితే అది అమ్మ ప్రేమ అనేది మనం వెంటనే చెప్పవచ్చు. అలాగే కలిసి లేని వస్తువు ఏదైనా ఉంది అనుకుంటే అది కేవలం మాతృత్వం మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక విద్యార్థి, అలాగే ఒక తల్లి, ఒక కొడుకు. తల్లి చాలా వికృతంగా ఉంటుందట. ఆ తల్లి యొక్క శరీరం చూస్తే అలా మచ్చలతో వికృతంగా, చర్మం అంతా కూడా చాలా అందవిహీనంగా ఉంటుంది. అదొక రకమైనటువంటి వ్యాధి. పాపం ఆ అబ్బాయి ఆ తల్లిని చూసి ఆశ్వసించుకుంటూ ఉంటాడు. అయితే ఒకనాడు ఆయనకి ఒక జన్మదిన వేడుక జరుగుతుంది. అమ్మ ఏం చేసిందంటే ఒక బాక్స్లో ఒక పాయసం తీసుకొచ్చి బడిలోకి ఆ యొక్క అబ్బాయికి తినిపించబోతూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి
అబ్బాయితో ఈవిడెవరు ఇంత అందవిహీనంగా ఉంది అంటే మీ అమ్మ అని అడుగుతున్నాడు. సిగ్గుపడి కాదు కాదు, ఆవిడ మా అమ్మ కాదు, ఆవిడ మన ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి అని చెప్పాడట. తర్వాత వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ అమ్మ ఈవిడ నా అమ్మ అని చెప్పుకోవడానికి ఈ పిల్లాడు ఎంతో సిగ్గుపడుతున్నాడట, అసహించుకుంటున్నాడట. అసహించుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అమ్మని చాలా కోప్పడ్డాడు. కోప్పడి, నువ్వు ఎందుకు స్కూల్కి వస్తున్నావు, నువ్వు నన్ను ప్రశాంతంగా చదువుకునివ్వా, నీ వల్ల నా పరిగిపోతూ ఉంది, ఇలా మాట్లాడితే సర్లేరా సర్లేరా అని అమ్మ ప్రేమ కదా అలా ఓదార్చుతుంది. ఇట్లా కొద్ది రోజులు గడిచింది. ఈ పిల్లాడు పెద్దవాడు అయ్యాడు, ఒక ఉద్యోగం వచ్చింది, వివాహితుడు అయ్యాడు, ఒక ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. అప్పుడు తల్లికి దూరంగా పెట్టి కొత్త కాపు అంటే ఒక వేరేగా కాపురం పెట్టుకున్నాడు అనమాట. ఇక్కడ తల్లి అంటే చిన్నప్పటి నుండి వాళ్ళకి అసహ్యం ఏర్పడింది, తల్లి చనిపోతే బాగుండేది అని ఒక స్థాయికి వాడు వెళ్ళిపోయాడు అనమాట. ఇలా ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటే ఒకనాడు ఆ తల్లి తన కొడుకు యొక్క చిరునామా తెలుసుకుని వెతుక్కుంటూ, ఎందుకంటే తల్లి ప్రేమ కదా, కొడుకుని కలవడానికి వచ్చింది. అప్పుడు కొడుకుని కలిసి తన అనురాగాన్ని పంచుకుంటూ ఉంటే కొడుకు మాత్రం అసహించుకుంటూ ఉన్నాడు. అప్పుడు మా మనవలేరి అని ఆ పిల్లల్ని అలా కౌగిలించుకోబోతూ ఉంటే ఆ పిల్లలు ఒకసారి తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి వాళ్ళు గట్టిగా ఏడడం మొదలుపెట్టారు బిగ్గరగా. అప్పుడు కొడుకు చాలా కోపం వచ్చి, ఇప్పుడు సంతోషంగా ఉందా, మమ్మల్ని చంపడానికి వచ్చావా, నువ్వు చంపడమే నీ యొక్క లక్ష్యమా, మేము ప్రశాంతంగా ఏదో ఉన్నాం, నువ్వు ఎప్పుడు కూడా మా ఇంటికి రావద్దు ఆదేశాన్ని ప్రవేశపెట్టాడు కొడుకు. అలా మాట్లాడితే తల్లి, సరే మరి రాను, ఎందుకంటే నీకు ఇంత బాధ కలిగించే పని నేను చెయ్యను అని తల్లి వెళ్ళిపోయింది. ఇంకా ఇలా కొద్ది రోజులు గడిచింది. ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చారు. ఆ సాధువుని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వెళ్తూ ఉన్నారు. ఆ సాధువుకు చాలా మహిమలు ఉన్నాయి. అలాగే ఈయన కూడా సాధువుని దర్శించుకోవడానికి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఆ సాధువుని చూసి ఆయన అరచేతిపై ఒక పెద్ద పుట్టుమచ్చ ఉంది. అప్పుడు వెంటనే ఈయన గుర్తుపెట్టి, ఆ నువ్వు పలాని ఆ తల్లి అంటే యశోదమ్మ కొడుకువా నువ్వు అని అడిగితే ఆయన అంటాడు, యశోదమ్మ గారు అడవ నాకు తెలియదు అనంటే మాట్లాడాడట, ఎందుకే అలా మాట్లాడతావు, నువ్వెవరో తెలుసు, నువ్వెలా ఉండడానికి కారణం కూడా నేనే అని ఆ సాధువు అంటాడట. నేను ఎలా ఉండడానికి కారణం మీరేంటండి, ఏం చెప్పండి అంటే అప్పుడు సాధువు చెప్తాడు, చూడగా నువ్వు ఏ తల్లి మీద నువ్వు అసహించుకుంటున్నావో ఒక వికృతి రూపంగా ఉంది అని, కానీ నువ్వు పుట్టినప్పుడు ఆ వికృతి రూపం నీది, అంటే వీడు పుట్టినప్పుడే అటువంటి వికృతి రూపంతో వీడు పుట్టాడనమాట అంతవిహీనంగా. అప్పుడు మీ అమ్మ చాలా బాధపడింది, బాధపడి ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించింది, రకరకాలైనటువంటి వైద్యం చేయించింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, ఇంకెన్నో యజ్ఞం యాగాది క్రతువులు చేసింది, కానీ నీ యొక్క వ్యాధి నయం కాలేదు, డాక్టర్లందరూ చెప్పారు ఇది నయం కాని వ్యాధి అని చెప్పారు. మీ గ్రామానికి నేను వచ్చినట్టుగా ఇతపూర్వం ఒకనాడు ఆ ఊరికి కూడా నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు మీ అమ్మగారు నన్ను కలిశారు. కలిసి, స్వామి మీరు గొప్ప మహాత్ములు, మీకు చాలా దివ్య శక్తులు ఉన్నాయి, కాబట్టి ఒకసారి మా అబ్బాయి యొక్క వ్యాధిని, ఈ బిడ్డ యొక్క వ్యాధిని నయం చేయండి అంటే నేను కూడా చాలా కష్టపడ్డాను, కానీ మీ వ్యాధి నయం అవ్వదు అని నాకు అర్థమైంది, అయినా మీ తల్లి యొక్క ఆవేదన చూసి నేను తట్టుకోలేక. అప్పుడు ఒక్క విషయం అయితే చెప్పడం జరిగింది, ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంది, ఏమిటంటే ఈ వ్యాధిని ఎవరైనా స్వీకరిస్తే వాళ్ళకి వ్యాధి పోతుంది. ఇప్పుడు అప్పుడు మీ అబ్బాయి చాలా అందంగా మన్మధుడుగా చాలా సుందరంగా ఉండే అవకాశం ఉంది, మరి ఎవరైనా ఈ వ్యాధిని స్వీకరించగలుగుతారా అనంటే అప్పుడు మీ అమ్మ ఎంతో సంతోషించి, ఓ ఇంతకన్నా మహద్భాగ్యం ఏముంది స్వామి, నా కొడుకు చాలా అందంగా ఉంటాడు, ఎంతో మంది చేత ఆకర్షింపబడతాడంటే ఇంతకన్నా కావాల్సింది ఏముంది, ఆ వ్యాధి నాకే ఇవ్వండి అంటే అప్పుడు మీ యొక్క వ్యాధిని ఈ తల్లికి ఇవ్వడం జరిగిందా, ఆ రకంగా మీ వ్యాధి మీ తల్లి స్వీకరించింది, కాబట్టి మీ తల్లి ఈ వ్యాధిని స్వీకరించింది కాబట్టి నువ్వు ఇంత అందంగా ఉన్నావు అని చేత నువ్వు ఇలా ఉండడానికి కారణం అమ్మగారి యొక్క త్యాగము అని చెప్పిన తర్వాత ఒక్కసారి వాడు కూలబడిపోయాడు. అయ్యో నేను ఇంతకాలం అసహించుకున్నానే నా తల్లిని, ఇంత త్యాగం చేసిందా, ఆ అంధవిహీనమైన రూపం నాది, ఈ రూపాన్ని మా అమ్మ స్వీకరించింది, ఎలాంటి త్యాగం ప్రపంచం ఎవరైనా చేయగలుగుతారా, ఇది మాతృత్వం యొక్క గొప్పతనం అని వాడు చాలా బాధపడి మరి వెతుక్కుంటూ వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు అప్పుడు తలుపులు మూయబడి ఉన్నాయి. ఆ పక్కన వాళ్ళు చెప్పారు, మీ అమ్మగారు చనిపోయి 2 రోజులు అయ్యింది అని. అప్పుడు వాడు కూలబడి చాలా ఏడ్చాడు, దుఃఖించాడు, కానీ తల్లి మీద తిరిగి వస్తుందా, రాదు. అంచేత దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ చాలా గొప్పది, అందున మాతృత్వం అనేది చాలా గొప్పది, దాని విలువ కట్టలేనటువంటి ఉంటుంది, అది నిజమైనటువంటి త్యాగం. అంచేత ఇప్పుడు మనందరం కూడా మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి సంస్కృతిలో పుట్టాము. అలాగే ఈవెన్ ఒక సన్యాసి కూడా మాతృవందనం చేయాలి అనేది మనకు శాస్త్రంలో చెప్పబడిందంటే మరి తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క స్థానం మన సంస్కృతిలో ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత మీరందరూ మాతృవందనం చేస్తారా? చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించాలి. అలాగే
తల్లిదండ్రుల యొక్క మనస్సును ఏ రోజు కూడా మనం గాయపరచరాదు. ఇవన్నీ మీరు ఆచరించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా నేను భావిస్తూ, ఇంతటితో ఈ కార్యక్రమానికి మనం స్వస్తి పలుకుతూ మరి మరికొన్ని సరికొత్త అంశాలతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు స్వస్తి.